హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రాజీ. ఈరోజు రెసిపీ అంటూ ఏమీ లేదు, కానీ మునక్కాయలను ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. మునక్కాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకోవడం వల్ల కర్రీ చేసేటప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది. ఖాళీగా ఉన్న సమయంలో ఇలా తీసి పెట్టుకుంటే మార్నింగ్ మార్నింగే లంచ్ బాక్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా క్విక్గా కర్రీ చేసేసుకోవచ్చు. మనకి మునక్కాయ కర్రీ రెసిపీ కావాలి అని అనుకుంటే మునక్కాయ ఎగ్ కర్రీ అనేది నేను ఆల్రెడీ చేసి ఉన్నాను. దానిని మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇలా ఒక ఎంప్టీ బాక్స్ని తీసుకొని దీనిలోని పేపర్ అరేంజ్ చేసుకొని తర్వాత మనం స్కిన్ తీసుకున్న మునక్కాయ ముక్కల్ని వేసేసుకొని దీనిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు. సరేనండి, ఈ టిప్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి, లైక్ అయితే మర్చిపోకుండా చేయండి.